రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిన్న రాత్రి మనం ప్రస్తావించుకున్నాం భారీ ఎత్తున జరుగుతోంది భారత్లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల మీద నమోదైన కేసులు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఆదివారం ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు చేసింది పదమూడు ప్రాంతాల్లో ఏకాలంలో సోదాలు నిర్వహించింది స్థానికులకు ఐసిసి ఐసిస్తో ఉగ్రలింకుల మీద ఆరా తీసింది మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ కేరళలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి నేరమై డాక్యుమెంట్లు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లోను మదర్సాలో కర్ణాటక చెందిన ఫరూక్ అనే విద్యార్థిని ప్రశ్నించి పంపించారు ఉగ్ర సంబంధాల ఆరోపణల మీద కర్ణాటకలో ఇద్దరిని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఒకళ్ళని అదుపులోకి తీసుకుంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు సిరియా పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నారని కేంద్ర మంత్రి శోభా కరందార్లే ఆరోపించారు బీజేపీ నేత ప్రవీణ్ నెట్టాను ఐఏ హత్య చేసిందన్నారు ఈ కేసు విచారణకు ఎన్ఐఏ రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది కీలకమవుతోంది